వెల్కమ్ టు మా ఇంటి స్పెషల్ ఈ రోజు మా ఇంటి స్పెషల్ లో నేను ఒక డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి మీరు డైలీ ఒకే రకమైన బ్రేక్ఫాస్ట్ రెసిపీ తిని బోర్గా ఫీల్ అవుతున్నారా అయితే ఇలా ఒకసారి బియ్యం పిండితో బ్రేక్ఫాస్ట్ ని ప్రిపేర్ చేసుకుని తినండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని కొబ్బరి చట్నీతో గానీ పల్లీల చట్నీతో గానీ ఇలా మీకు ఇష్టమైన ఏ చట్నీతో సర్వ్ చేసుకుని తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే దీన్ని మీరు చాలా ఈజీగా టెన్ ఫిఫ్టీ మినిట్స్లో ప్రిపేర్ చేసుకుని తినొచ్చు మరి మనం ఈ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా అందుకోసం ఒక బౌల్లో టూ కప్పు బియ్యం వేసుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ని పోసుకొని మొత్తాన్ని ఒక ఫోర్ అవర్స్ నానపెట్టుకోవాలి ఫోర్ అవర్స్ అయిపోయినాక చూస్తే బియ్యం అనేది ఇలా నానిపోయి ఉంటుంది ఇప్పుడు ఈ మొత్తాన్ని టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని తీసుకోవాలి ఇలా వాష్ చేసుకున్నాక ఈ మొత్తాన్ని ఇలా ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో టేస్ట్ కి తగినంత సాల్ట్ని వేసుకొని అలాగే కొద్దిగా వాటర్ని పోసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పిండిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులో వన్ బంగాళాదుంపని బాయిల్ చేసుకొని ఇలా మ్యాష్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఈ మొత్తాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే వన్ టమాటోని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మనం ఇందులో కారం వేసుకోం కాబట్టి ఒక ఫోర్ పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే వన్ క్యారెట్ని ఇలా తురుం పట్టుకొని వేసుకోవాలి కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ మొత్తాన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి మీకు ఇంకా హెల్తీగా కావాలనుకుంటే ఇందులో మీరు తోటకూరను కానీ మెంతికూరను కానీ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు ఇలా మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా కానీ ఈవినింగ్ స్నాక్స్లా కానీ ప్రిపేర్ చేసుకొని తినొచ్చు మీలో ఎవరైనా ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మరిన్ని కొత్త వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి మొత్తాన్ని ఇలా కలుపుకున్నాక లాస్ట్ గా ఇందులో వన్ స్పూన్ అల్లాన్ని ఇలా నూరుకొని వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి చూడండి మనకు పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి అప్పుడే మనకు దోశలు పర్ఫెక్ట్ గా వస్తాయి ఇప్పుడు మనం దోశల్ని ప్రిపేర్ చేసుకుందాం అందుకోసం గ్యాస్ మీద ఇలా ఒక ఏడలపాటి ప్యాన్ పెట్టుకొని అందులో వన్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఇలా ప్యాన్ మొత్తం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో గెరిటం ధర పిండిని వేసుకుని పిండిని లైట్గా ఒత్తుకుంటూ దోశలాగా చేసుకోవాలి మనం ఇక్కడ దోశని కొంచెం లావుగానే వేసుకోవాలి అప్పుడే మనకు దోశ అనేది పొంగుతూ వస్తుంది ఇప్పుడు దీనిపైన మూతను పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి త్రీ మినిట్స్ అయిపోయినాక మూత తీసి వన్ స్పూన్ ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇంకోవైపుకి టన్ చేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూడండి మనకు వెనకాల వైపున ఎంత మంచి కలర్ వచ్చిందో టూ మినిట్స్ అయిపోయినాక వైపున ఎలా కాలిందో మీకు చూపిస్తానండి చూడండి ఇంకో వైపున ఎంత మంచి కలర్ వచ్చిందో ఇప్పుడు దీన్ని పెనంలో నుంచి తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు నేను మీకు ఇంకో దోశ కూడా వేసి చూపిస్తానండి మనం పిండిని ఇలా లైట్గానే స్ప్రే చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మూతను పెట్టుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మనం ఇలా ఒక త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి మనం బియ్యం పిండితో దోశని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ దోశ టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు దీన్ని ఇంకో వైపున చేసుకుంటే చూడండి వెనకాల వైపున ఎంత మంచి కలర్ వచ్చిందో ఇలా ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాక దీన్ని ఇలా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు నేను మీకు ఒక దోశని తెంపి చూపిస్తానండి చూడండి మనకు దోశ ఎంత సాఫ్ట్గా ఎంత బాగా కుక్ అయిందో దీన్ని మీరు కొబ్బరి చట్నీతో గాని పల్లీల చట్నీతో గాని సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే మీకెలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి